చూడండి, మూత్రం సమస్య, దానికి ఔషధం. ఔషధం ఇప్పుడు ఎలా వాడుకోవాలో, ఏం చేయాలో, ఇప్పుడు ఇది సైంధవ లవణం ఉందండి. సైంధవ లవణం తీసుకొని మజ్జిగలో కలిపి తాగితే అసలు మన చెత్త చెదారం కాలంలో ఉంటే ఏ రకంగా తీసేస్తే నేరుగా ఎట్టా వెళ్ళిపోతాయో నీళ్ళు, అట్టా వెళ్ళిపోతాయండి. అది సైంధవ లవణం దొరకలేదు అనుకోండి, ధనియాలు నలగొట్టండి, నలగొట్టి పటికి బెల్లం వేయండి, వేసి చక్కగా మరగబెట్టుకొని తాగండి. లేదు సోబిగింజలు, సోబిగింజలైనా సరే అయ్యైనా కషాయంలాగా కాగబెట్టుకొని మరగబెట్టుకు తాగితే అదైనా కూడా శుభ్రంగా తగ్గుద్దండి. మంచిగా ఆ మూత్ర సమస్యలే ఉండవు. మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏంటో అనుకున్నారు, అంతంత బాధ కాదు. ఇప్పుడు వాతం, పిత్తం, కఫం, మన పొట్టలో ఎన్ని రకాలు బాధలు ఉంటాయి. ఇప్పుడు ఈ అరుగుదల లివర్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, ఇంట్లో ఆడ మనిషి లాంటిది గుండె కన్నా గొప్పదండి లివర్ ఫెయిల్యూర్. గుండె కన్నా గొప్పది అది. సరిగా ఇంట్లో ఆడ మనిషి ఇంట్లో లేకపోతే ఆడ సామాన్లు ఆడుంటాయి, ఆడ పనులు ఆడుంటాయి. ఆడ మనిషి ఉంటే చక్కగా పని ఉంటుంది. నేను చేయలేనని ఆడమనిషి పడుకుంటే పనులన్నీ అట్టుంటే ఇంకా మన లివర్ ఫెయిల్యూర్ కూడా అంతే ఉంటుందండి. అట్టగా మన లివర్ ఫెయిల్యూర్, కిడ్నీలు అన్ని రకాల మంచి చూసుకోవాలంటే ఫస్ట్ నీరు ఎక్కువ తాగాలి. నీరు తాగితే మూత్రం సరిగా వెళ్ళిపోద్ది. మూత్రం సరిగా వెళ్తుంటేనే ఈ అరుగుదల ఫెయిల్యూర్ కూడా బాగుంటుంది. అన్ని విధాలా ఇట్లా చేసుకుని వాడుకోండి. లేదు అంటే మీకు తెలవకపోతే ఛానల్ సంప్రదించండి. ధన్యవాదాలండి.